మనం చూశారు ఇంకోళ్ళన్నారు రుచుకొని వచ్చి ఏం తప్పేంటి రుచుకొని ఎంతవరకు ఏముండదు అందులో రుచుకొని ఏముండేది ఓ టూరిజం తాలూకా గెస్ట్ హౌస్ ఉండేది హరిత హరిత అన్న దాని పేరు హరిత గెస్ట్ హౌస్ ఉండేది నేను కూడా రెండు మూడు సార్లు దిగాను కంపు కొట్టి దోమలు కొట్టి దోమలు కుట్టి ఎయిట్ కొట్టి అవి కుట్టి నేను కూడా దిగాను ఒకటి రెండు సార్లు అధికారపూర్వకంగా దాన్ని తీసి ప్రభుత్వం ఇవాళ ఇంకొక గెస్ట్ హౌస్ కడుతుంది లేకపోతే ఇంకో ప్రభుత్వ కార్యాలయం కడుతుంది తప్పేంటి తప్పేంటి చెప్పండి నాకు అర్థం అవ్వట్లేదు రుషికొండ మీద ఇంకో ఆ పాత గెస్ట్ హౌస్ తీసి కొత్త గెస్ట్ హౌస్ కడితే తప్పేంటి లేదు అక్కడ ఒక ప్రభుత్వ కార్యాలయం కడితే తప్పేంటి లేదు అక్కడ ముఖ్యమంత్రి అధికార నివాసం కడితే తప్పేంటి చెప్పండి తప్పేంటి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వచ్చి సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టారు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ఆ ప్రభుత్వం లేదు ఇప్పుడు కేసీఆర్ వచ్చాడు దాని ప్రగతి భవనం మీద ఇంకా దాన్ని డెవలప్ చేశాడు అది అది ఎవరుంటారో అధికార భవనం అది అది ప్రభుత్వ భవనం ప్రభుత్వ ఆస్తి అలా రుచికొండలో పెడితే తప్పేంటి నాకు అర్థం అవ్వట్లేదు విషయం నేను రెండు నెలల పెట్టి మూడు నెలలు చూస్తాను ఊరిక అక్కడ చూస్తాను ఇక్కడ ఏదైనా ఏదైనా పర్యావరణ సంబంధించిన అంశం వస్తే చూసుకుంటారు పర్యావరణం చూసుకుంటారు లేకపోతే అన్నింటిలో అవి చూసుకుంటారు పని చూసుకుంటారు ఏ ప్రభుత్వం చేయొద్దా ప్రభుత్వం గెస్ట్ హౌస్ కట్టద్దా మరి ఇప్పుడు ఉందా అతి గెస్ట్ హౌస్ కదా అక్కడ ఏమైనా టెంపుల్ ఉందా లేదా మసీద్ ఉందా లేకపోతే అక్కడ అక్కడ ఏమైనా సరే చర్చ్ ఉందా అదే దేవాలయమా అక్కడ ఉంది గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ నుంచి ఇంకో గెస్ట్ హౌస్ కడుతున్నారు లేదు అదే మీ ఇప్పుడు అనుకున్న సీఎం క్యాంప్ ఆఫీస్ కడుతున్నారు అనుకోండి కడతారు అధికార పని తప్పేంటి లేదు ఆఫీస్ కడుతున్నారు తప్పేంటి కొండనే బదులు కొట్టి సముద్రం పక్కన అంతంత స్ట్రక్చర్లు విధ్వంసం చేసి కట్టేయటం కడితే తప్ప అంటాం అందుకని మేము మీడియాని పిలవట్లేదు ఊరికే నోటు వేసినట్టు రాస్తున్నారని చెప్పి సత్యబాబు గారు మాట్లాడటం మరి ఇవన్నీ చూద్దాం ఆ కేసు మీద ఎంత ప్రభావం చూపిస్తుందో అలాగే అమరావతి సమితి గౌరవ అధ్యక్షులు శివారెడ్డి గారు కూడా చెప్పారు ఇవాళ ఒక పేపర్లో చూశా అదేంటంటే ఉత్తరాంధ్రకు వచ్చిన తర్వాత కాళ్ళు ఎరగొడతామని చెప్పి బెదిరిస్తున్నారు అని చూద్దాం కాళ్ళు ఎలా విరగొడతారో కాళ్ళు విరగొడితే చూస్తూ ఊరుకోరు ప్రజానీకం డెఫినెట్గా అన్నీ ఆల్రెడీ సెంటర్ అబ్జర్వేషన్ కూడా ఉంది కావాలని చెప్పి ఈ ప్రభుత్వం ఇలాగ ప్రోత్సహించి అలా ముగ్గురిని కూర్చోబెట్టి మాట్లాడించి ఫ్రంట్ పేజీలు వేసినట్టు ఎవడెవడితోనో వాగిస్తే వాళ్ళందరూ పేర్లు ఇవన్నీ కూడా చేరవలసిన చోటకు చేరతాయి ఒళ్ళు వాసిపోద్ది ఒళ్ళు పగిలిపోద్ది అందులో ఎటువంటి సందేహం లేదు వాడు మంత్రి అయినా ఆడమ్మ బాబు అయినా నోటుకొచ్చినట్టల్లా వాగుతున్నారు మంత్రులు వాగుడు తగ్గించుకోవటం మంచిది లేకపోతే ఒకటి సమాజం హర్షించదు మీ మీ స్థానాల్లో మీరు పోతారు అదొక డ్యామేజ్ అదే కాకుండా మీరు దగ్గరుండి ప్రోత్సహించినట్టు తెలిస్తే మరి దాని రిపర్కషన్స్ కూడా ఉంటాయి ఇవాళ ఉంటాడు రేపు పోతాడు ఇప్పుడు ఉన్నాడు ఇదే ప్రభుత్వం శాశ్వతం కాదు ప్రజా జీవితంలో ఉన్న మంత్రులు ప్రజలకు దూరం కాకుండా ఉండాలంటే మన జాగ్రత్తలో కూడా మనం ఉండాలి అంచేత మీరు ఎవడ మెప్పు కోసమో చేయాలనుకుంటున్న ఈ పాదయాత్రపై దండయాత్రనే వాచాలత తగ్గించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది శాంపుల్కో మీటింగ్ పెట్టి చూడండి కావాలంటే తిరుపతిలో పెట్టారు ఎవరో నలుగురు ఐదుగురు లోకల్ రెడ్డి నాయకులు రాయలసీమ రెడ్డి నాయకులు ఇలాగే వికేంద్రీకరణ ఏదో తొక్కలీకరణ ఏదో పెట్టారు ఏమైంది 100 మంది రాలా వచ్చిన వాళ్ళు పారిపోయారు సో జరగబోయేది అదే మీరేం చేసినా కూడా ఆ బర్నింగ్ ఉండాలి ఇక్కడ ఎంత దారుణంగా సఫర్ అయ్యారు ఆస్తులు కోల్పోయి బంధువులు కోల్పోయి సఫర్ అయ్యే వాళ్ళు వాళ్ళ కష్టాలు దేవుడికి చెప్పుకుందాం అనుకుంటే
కాలు ఎరగొడతాం, చేతులు ఎరగొడతాం, మేము విశాఖపట్నాన్ని ఎవడో ఆపలేడని మళ్ళీ మంత్రి గారు మాట్లాడటం. 5 నిమిషాలు చాలు నాకు, 5 నిమిషాలు చాలు, వీళ్ళని ఎత్తేయాలంటే ఎత్తేస్తామని మాట్లాడటం. ఏమిటి, ఏం జరుగుతుంది? ఎవరెన్ని చేసినా అమరావతి రైతుల పాదయాత్రకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉంది. అన్ని ప్రాంతాల్లో అది స్పష్టంగా కనబడుతుంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో అది మరింత ఉధృతమై ఎన్ని అడ్డంకులు పెట్టినా వారి యాత్ర అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాద్రి అప్పల నరసింహస్వామి, అలాగే ఆ పైన అరసవెల్లి సూర్య నారాయణ స్వామి అందరి దర్శనాలు కూడా అవుతాయి, దాన్ని ఆపలేరు. ఈ దర్శనాలు అయ్యేలోపు చూద్దాం. ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి గారి కేసుకి, జగన్మోహన్ రెడ్డి గారి కేసుకి తేడా ఏమీ లేదు. గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో రేపు త్వరలో ఇస్తాం ఆర్డర్ అన్నారు రోజువారీ విచారణని. దానికన్నా ముందు ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో అన్నారో మాట్లాడితే డిశ్చార్జ్ పిటిషన్ అని ఒకటి తర్వాత ఒకడు అలా వేసుకుంటూ పోతున్నారని, అవన్నీ కూడా చక్కగా టైలర్ మేడ్ కావల పిల్లల్లో ఒకరికి డ్రెస్ కొడితే ఆ రెండోవాడికి ఎలా సరిపోద్దో ఆ డ్రెస్సు అంత నీట్గా కూడా ఇదే ఉంది. రేపు నుంచి రోజువారీ కోర్టు విచారణ అన్న తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన ఆర్డర్ పనికిరాదు, సచినట్టు వెళ్లాల్సిందే. ఎందుకంటే ట్రయల్ స్టార్ట్ అయితే వెళ్లాల్సిందే, ట్రయల్కి నా బదులు ఇంకోటి వస్తాడంటే కష్టం. ట్రయల్ స్టార్ట్ అవ్వకముందు ఓకే టు సమ్ ఎక్స్టెంట్. సో చూద్దాం, డెఫినెట్గా ఇంతమంది ప్రజలను కష్టపెట్టినప్పుడు భగవంతుడు చూస్తాడు, భగవంతుడు ఉన్నాడు. సో కాబట్టి ప్రజల్ని కష్టపడతాం తగ్గిస్తే భగవంతుడు మనకు కూడా కష్టాల నుంచి కాపాడే అవకాశం ఉంటుంది.